వెల్కమ్ టు సిల్వర్ మూన్ ఛానల్ ఇప్పుడు మీకు నేను జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒక కప్పు జున్ను పాలు తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం మిరియాల పొడి నాలుగు ఇలాచి కొంచెం సాల్ట్ నార్మల్ మిల్క్ తీసుకోవాలి ఒక కప్పు జున్నుపాలకి రెండు కప్పులు నార్మల్ మిల్క్ తీసుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం ఒక కప్పు జున్నుపాలను తీసుకుందాం తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేయడం వల్ల గట్టిగా రాకుండా స్మూత్గా వస్తుందండి ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం తీసుకోవాలి ఇప్పుడు బెల్లం తీసుకుందాం తర్వాత దీన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలండి అప్పుడు స్వీట్ బాగా పడుతుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎక్కువ లిక్విడ్ కావాలంటే ఎక్కువ వాటర్ చేసుకోవాలి లేదంటే తక్కువ సరిపోతుంది తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పొడి దీనివల్ల కాఫ్ కోల్డ్ రాకుండా ఉంటుందండి జున్ను ఎక్కువ తినడం వల్ల కోల్డ్ కాఫ్ వస్తుంది సో ఇలాగ మిరియాల పొడి యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుంది తర్వాత కోల్డ్ కాఫ్ రాకుండా ఉంటుంది తర్వాత నాలుగు ఇలాచి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మనం కుక్కర్లో కొంచెం వాటర్ తీసుకోవాలి తర్వాత ఈ బాక్స్ని క్యాప్ పెట్టేసి కుక్కర్లో పెట్టుకోవాలి అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ రానివ్వాలండి అప్పుడు మీకు కరెక్ట్గా జున్ను అనేది బాయిల్ అవుతుంది దాని తర్వాత ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారాక చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ విధంగా చాలా సాఫ్ట్గా వస్తుందండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది బాగా చల్లారిన తర్వాత తినాలి అప్పుడే మీకు ఆ టేస్ట్ అంటూ తెలుస్తుంది ఈ జున్ను తినడం వల్ల మీకు చాలా విటమిన్ డి అనే చాలా పోషకాలు ఉంటాయండి సో ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ